వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నవీన్. ప్రస్తుతం నేను అన్నమయ్య జిల్లాలోని ఆర్సిని హిల్స్ లో ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసేసి చాలా వరకు కూడా ప్రసిద్ధమైన దేవస్థానం అయితే ఉంది. ఆ టెంపులే ఏనుగు మల్లమ్మ దేవస్థానం. అసలు ఏనుగు మల్లమ్మ దేవస్థానానికి సంబంధించిన చరిత్ర ఏంటి, అదేవిధంగా ఎవరైనా సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీలు కూడా వస్తూ ఉంటారు, అందులో చిరంజీవి, అదేవిధంగా వెంకటేషు, అదేవిధంగా రోజా గారు వస్తూ ఉంటారు. సో గతంలో చూస్తే జమున గారు కూడా వచ్చారంట, శరద్ బాబు గారు వచ్చేవారు. సో ఎందుకు వారు అంతగా ఈ దేవతను నమ్మారు, అదేవిధంగా భక్తులు కూడా దీనికంటూ ఒక రోజు అనేది కేటాయించి అక్కడ యాటలు జరుగుతూ ఉంటాయి, వీటి గురించి మనతో చెప్పేందుకు ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్, నిజంగా చాలా మంచి టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పేసి విన్నాను సార్. సో అసలు ఏనుగు మల్లమ్మ దేవస్థానం అనే పేరు ఎట్లా వచ్చిందండి? గత చరిత్రను బట్టి చూస్తే ఈ కొండపైన మల్లమ్మ అనే ఓ మహిళ తపస్సు చేసేదని, ఈ తపస్సు చేసే క్రమంలో ఆమెకు ఇక్కడ ఉన్న అడవుల్లో ఉన్న ఏనుగులు పండ్లు పలహారాలు ఆమెకు తెచ్చిచ్చేదని ఒక ప్రచారం ఉంది సార్. ఈ కారణంగా మల్లమ్మకు ఏనుగులు పండ్లు ఇవ్వటం వలన దీన్ని ఏనుగు మల్లమ్మ కొండ అని పిలుస్తాను. అవును సార్, ఫస్ట్ ఏనుగు మల్లమ్మ కొండ అని పిలిచేవాళ్ళు. మళ్ళీ తరువాత ఈ కొండని డబ్ల్యూడి హార్స్లీ కనుగొనడం దాని వల్ల అప్పుడు దీన్ని హార్స్లీ కొండ అంటున్నారు, కానీ వాస్తవంగా దీన్ని ఏనుగు మల్లమ్మ కొండ అని పిలిచేవాళ్ళు గతంలో. అయితే మరో కథనం ఏమున్నదంటే, మల్లమ్మను గతంలో ఇక్కడ పరిపాలించే రాజులు ఆమె ఏదో కొన్ని కారణాల వల్ల ఆమెను కొండపైకి పంపారని, ఈ కారణంగా ఆమె గ్రామం నుంచి వెలేసి కొండపైకి పంపించేశారని, ఆమె ఇక్కడే జీవితం గడిపిందని, దాంతో దీన్ని ఏనుగు మల్లమ్మ కొండ అని పిలుస్తారని కూడా ప్రచారం ఉంది. అయితే ఇంతకు ఈ ఏనుగు మల్లమ్మ గురించి తెలుసుకోవాలంటే, అంటే సుమారు 300 ఏళ్లుగా ఈ గుడిలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా మన మాటల కంటే కూడా అయ్యవారు మాట్లాడితే, ఇంతకు మల్లమ్మ హార్స్లీ హిల్స్ లో తపస్సు చేసి ఏనుగులు పలహారం ఇచ్చిన దాని వల్ల ఏనుగు మల్లమ్మ కొండ అయిందా, లేకపోతే అప్పటి రాజులు ఆమెను ఇక్కడ తరిమేసిన దాని వల్ల ఆమెను ఏనుగులు కాపాడటం వల్ల ఏనుగు మల్లమ్మ కొండ అయిందా అన్న వివరాలను మనం ఆయవారులు అడిగి తెలుసుకుందాం. ఒక్కొక్క టెంపుల్ కి సంబంధించి కొన్ని చరిత్రలు ఉంటాయి, అదే విధంగా ఆ చరిత్రల్లో కూడా ఒక నియమ నిబంధనలు కూడా ఉంటాయి సార్. అంటే ఈ రోజుల్లోనే ఈ దేవతని పూజించాలి, ఈ వారం ఈ దేవతకి ఇష్టం అని చెప్పేసి ఉంటాయి. అదేవిధంగా యాటలు కూడా పెడతా ఉంటారు. సో ఆ యాటలు ఏ సందర్భంలో జరుగుతాయి, జాతరలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అయ్యని అడిగి తెలుసుకుంటాను. ఓకే సార్. స్వామి, మీ ఈ గుడికి మీరు ఎన్ని సంవత్సరాలుగా అర్చకులుగా ఉన్నారు? సార్ కొన్ని నేను వచ్చి 6వ తరం సార్. 6వ తరం? అవును సార్, 6వ తరం. 5 తరాలు మీ వల్ల ఉన్నారు? అవును సార, మేము వంశపారకంగా ఇక్కడ వస్తున్నాం అమ్మవారు. ఇంకా ఏమవారు ఇక్కడ ప్రత్యేకత ఏమంటే స్వయంభూ సార్ అమ్మవారు. హెర్లీ అమ్మవారు ఏమంటే దేవత అనేది తర్వాత అయినా కానీ ఫస్ట్ ఒక రాజింట్లో ఓ బిడ్డలాగా పుట్టింది. ఆ ఇంట్లో బిడ్డలాగా పుట్టిన తర్వాత వాళ్ళ వంశం చాలా పెరిగింది. ఈ అమ్మకు ఎక్కువ మల్లమ్మ అనే పేరు పెట్టారు. వాళ్ళ ఇంటి అభివృద్ధి కానీ వాళ్ళ గ్రామం కానీ చాలా అభివృద్ధి చెందింది అన్నమాట. అందుకు చాలా ముద్దుగా సాక్కున్నారు అమ్మవారిని. అనుకోని పరిస్థితుల వల్ల ఈమె 7 ఏండ్లకే సమర్థ అయింది. 7 ఏండ్లకే సమర్థ అయితే ఇంక ఈ బిడ్డకి పెళ్ళి కాదు, నాకు ఇంత అవమానం చేసి పెట్టింది ఊర్లో అని చెప్పి ఆయన ఎంతో కుమిలిపోతాడు. ఇంక ఈ బిడ్డ నాకు వద్దు, ఇంత అవమానం చేసిన బిడ్డ నాకు వద్దు అని చెప్పి ఒక అడవిలోకి పోయి ఆ బిడ్డను కట్టేసి వచ్చేస్తాడు. ఏదైనా జంతువులు తినేసి వెళ్ళిపోనులే అని చెప్పి తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఒక ముసలాయన ఆవులు మేపుకుంటూ ఆ దావించి వెళ్తాడు. మేపుకొని పడుతుంటే ఎవరో ముసలి పాపను కట్టేశారమ్మా, నీకు 3 పూట్ల భోజనం పెడతా, నా ఆవులు మేపుకొని వస్తావంటే సరేలే అని చెప్తుంది. ఆమె దినము ఆవులు మేపుకొంచేది. ఆయన ఆవు సంపద కూడా చాలా పెరిగింది. చాలా బాగుంటే ఆయన వంశం చాలా అభివృద్ధి చెందింది. ఈ అమ్మ మాంసాహారం కాబట్టి ఆకలికి అనేది తట్టుకోలేకపోయి దినము ఒక ఆవు తినేస్తూ వచ్చింది. దినము ఒక ఆవు తింటుంటే ఆ ముసలాయన అరిశాడు, నువ్వు ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు, పుల్లు వచ్చి అన్ని జంతువులను తింటుంటే నువ్వు కాపలా లేకుండా ఏం చేస్తున్నావు అని. అప్పుడు అమ్మవారు సర్లే అని చెప్పి కోపం వచ్చి అన్ని ఆవులు తినేసి ఒక తామర పువ్వుగా చెరువులో వెలిసిపోయింది. చెరువులో వెలిసిపోయిన తర్వాత ఇంకా ముసలాయన చెరువు గడ్డకు వచ్చి జంతువులనంతా తినడం చూసి ఈ బిడ్డను కూడా పులి తినేసి వెళ్ళిపోయింది అనుకుని వెళ్ళిపోతాడు బాధపడుకుంటూ. అప్పుడు ఒక ఏనుగు నీళ్ళు తాగని వచ్చి ఏనుగు నీళ్లు తాగుతూ ఆ తామర పువ్వుని అమ్మవారు మింగేసింది.
ఆ తామర పువ్వుని ఏనుగు అనేది మింగింది. మింగిన తర్వాత ఏనుగు కడుపులోంచి అమ్మవారు ఇక్కడ పుట్టింది. ఏనుగు కడుపులోంచి పుట్టిన తర్వాత ఈ ఏనుగులు పూజిస్తున్నాయి. ఒక చెట్టు కింద ఉండింది ఈ అమ్మవారు జపం చేసుకుంటూ. చెట్టుకు ఉంటే పూలు పండ్లు ఎక్కువంచి అమ్మవారు జపం చేసుకుంటా అంటే పూజించేటి అనమాట. ఒకనాడు గిరిజనుడు కట్లు కోసం అని చెప్పి అడుగుకు వస్తాడు ఒక ఆయన. కట్లు కొడుతూ ఈ పండ్లు పూలు ఈ ఏనుగులు తీసుకెళ్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి ఏనుగులు అని చెప్పి వెనకించి వస్తాడు. ఈ అమ్మవారిని చూస్తాడు ఆయన వచ్చి, ఈ బిడ్డ పలాన్ రాజు కూతురు కదా, ఇత ఇక్కడ ఏం చేస్తుంది, ఏనుగులు ఎందుకు పూజ చేస్తున్నాయని చెప్పి ఆ రాజుకు పోయి చెప్తాడు. అయ్యా మీ ఇంట్లో పుట్టింది పాప కాదు, పలానే తావు పూజలు చేస్తున్నాయి దేవత అని. కానీ చుట్టుపక్కల గ్రామం వాళ్ళు ఎవరు నమ్మేవాళ్ళు కాదు. కానీ ఆయన రాజు వస్తాడు, సరే తప్పు అయిపోయిందమ్మా రామ ఇంటికి వెళ్తా అంటే నాకు ఇంత అవమానం చేసి పెట్టావు కాబట్టి ఇంకా మీ ఇంట్లో పుట్టే బిడ్డలకు పెళ్ళిళ్ళు కాపు పో అని చెప్పి శాపం పెట్టింది. నేను అంత అవమానం జరిగినాక రాను అని చెప్పి, మా నువ్వు దేవత అనేది నాకు తెలియదు కదమ్మా, నాకు ఇంత శాపం ఇస్తున్నావు, రేపు తిన్ను నీ వంశం అనేదే లేకపోతుంది కదా అంటది. ప్రతి ఏడాది మే నెలలో మీ ఇంటి వాళ్ళు వచ్చి నాకు భీము బట్టలు ఎవరు పెట్టి నీళ్లు చల్లుకొని వెళ్తారో వాళ్ళకి ఆ రోజు శాపం విరుగుతుంది అని చెప్పి ఆ అమ్మవారు చెప్తారు. ఆయన వెళ్ళిపోతాడు. కానీ చుట్టుపక్కల పల్లెలు దేవత అనేది ఎవరూ నమ్మలేదు. నమ్ముకుంటే కలరా వ్యాధి అని అప్పట్లో ఒకటి వచ్చింది. ఆ కలరా వ్యాధి వస్తే ఏమో నువ్వు దేవత కదా, చుట్టుపక్కల పల్లెలు వచ్చి అడుగుతాడు నువ్వు దేవత కదా, ఈ వ్యాధి అనేది ఎక్కడెక్కడో చనిపోతున్నారు, నువ్వు మన గ్రామానికి రాకుండా చెయ్యి, అప్పుడు నేను దేవత అని నమ్ముతాము అంటారు. సరే అని చెప్తుంది. ఈ అమ్మవారు ఏం చేసింది, 121 పళ్ళు అడుగేసుకుంటూ తొక్కుంటూ వెళ్ళి అత్యంతలు వేసుకుంటూ వెళ్ళింది. ఆ 121 పళ్ళు కూడా ఏ ఒక్క మనిషి కూడా చనిపోలేదు, రాలేదు. అప్పుడు ఈ అమ్మవారు గ్రామదేవతగా ఏమో నిలిచింది. అప్పుడు భక్తులందరూ నమ్మినారు. అందుకు ఏనుగు మల్లమ్మ అంటే ఏనుగు పూజిస్తున్నాం వల్ల ఏనుగు మల్లమ్మ అనిచింది. అసలు పేరు మల్లమ్మే, ఏనుగు పూజించడం వల్ల ఏనుగు మల్లమ్మ అని పేరు వచ్చింది. అలాగే ఎవరు గ్రామదేవతగా ఎంచుకున్నారు. గ్రామదేవతగా ఎంచుకున్న తర్వాత ముసలాయన వచ్చి అడుగుతాడు, అమ్మా నువ్వు దేవత అని తెలియదు కదా, నా యాళ్ళ ఆవులు తినేసావు కదా అమ్మా, ఎప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతాడు. తప్పైంది పెద్దయినా, నీ ఆవులు బతికి వస్తాయి పో అంటే ఈ అత్యంతులు ఎక్కడెక్కడ చనిపోయినా ఆ అత్యంతులు వేసుకుంటావు వెళ్ళు అంటే ఆ అత్యంతులు వేసుకుంటూ వెళ్తే ఆ ఆవులన్నీ బతికెళ్ళాలి. నీ ఆవు ఏ రోజు ఏ రోగం వచ్చినా నీ ఆవుకి ఏ బాగలేకపోయినా నా ఒక అత్యంతులు వేయి చాలు ఉంటుంది. అప్పటి నుంచి ఆ ఎమ్మకు ఆవులు అంటే చాలా ఇష్టం. ఆవులను చాలా ముద్దుగా సాక్కునేది ఎమ్మవారు. అలాగే ఇక్కడ గ్రామదేవతగా నిలిపించారు. ఇక్కడ ఏమ్మకుండా 100% జరుగుతుంది. ఇక్కడ భక్తుల కోరికలు ఏవి ఎక్కువ తీరాయి స్వామి? ఇక్కడ పిల్లల గురించి సార్. పెళ్ళిళ్ళు కానివారు మెయిన్, పెళ్ళిళ్ళు కాని వారికి పిల్లలు పుట్టిన వారికి ప్రతి అమావాస రోజు ఇక్కడ సన్నీళ్ళు స్నానం చేసుకుని 11 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి వరం అడుగుంటే 100% ఇక్కడ అవుతారు. అది అమావాస రోజు మటుకు జరుగుతుంది. నెరవేరిన వాళ్ళకి ఉన్నారా స్వామి? అంటే చాలా మంది ఉండరు. ఇంకా మామూలుగా ఏ వారం అనేది శ్రేష్టమైంది అమ్మవారిని దర్శనం? మంగళవారం సార్. మంగళవారం. ఓకే, మామూలుగా ఈ జాతరలు యాటలు అన్నారు కదా, అది ఎప్పుడు జరుగుతాయి స్వామి? మే నెలలో జరుగుతాయి సార్. ఓకే, ఇప్పుడు ఎవరైనా మన వీడియో చూసి వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఏ నిష్ఠతో రావాలి వాళ్ళు ఇక్కడికి? వాళ్ళకి నిష్ఠతో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంటి నుంచి పసుపు కుంకుమ బియ్యం బ్యాల్ బెల్లం తీసుకొని ఒక జాకెట్ పీస్ తీసుకొని వాళ్ళకి ఏది అనుకుంటున్నారో అక్కడికి వచ్చి పూజారికి సమర్థిస్తే ఈ విధంగా చేయండి ప్రదర్శనలు. ఇక్కడ సన్నీళ్ళు స్నానం చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఏది కావాలా, పిల్లలు కావాలన్నా సన్నీళ్ళు స్నానం చేయాలా, పెళ్ళిళ్ళు కావాలన్నా సన్నీళ్ళు స్నానం చేసి ఇక్కడ ప్రదర్శనలు చేసి తర్వాత వాళ్ళ కోరిక నెరవేరుస్తారు. ఎవరైనా సెలబ్రిటీలు వచ్చారా అంటే మళ్ళీ రిపీటెడ్ గా మాకు మేము అనుకున్న కోరిక నెరవేరింది అని చెప్పేసి చాలా మంది వచ్చారు. ఎవరెవరు ఉన్నారు స్వామి? దాంట్లో ముందు నుంచి ఈ గుడికి జమున సినిమా చాలా నమ్మిన ఆమెమ్మ శరత్ బాబు చాలా ఇక్కడ లోకల్లో ఇక్కడికి వచ్చినా కూడా ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకునే లేడు. మోహన్ బాబు వచ్చేవాడు, చిరంజీవి గారు వచ్చేవాళ్ళు. మల్లమ్మ గారు ఇక్కడ హార్స్లీ హిల్స్ లో తపస్సు చేసేవారని, ఆ క్రమంలో ఏనుగులు వచ్చి ఆమెకు పండ్లు పలహారాలు ఇచ్చేదానివల్ని ఈ కారణంగా ఈ కొండకు ఏనుగు మల్లమ్మ కొండ అన్న పేరు వచ్చిందని జోరుగా విస్తృతంగా ప్రచారం ఉంది. ఇంతకు ఇది నిజమా అబద్ధమా? ఏనుగులు ఇంతవరకు నేను చెప్పాను కదా మెయిన్, అది స్టోరీ. అమ్మవారికి అసలే స్టోరీ ఎవరికి తెలియదు అనమాట. అమ్మవారు జపం చేసినది నిజమే, ఏనుగులు ఎత్తుకొని పండ్లు ఇవ్వడం నిజమే, కానీ హిస్టరీ అనేది నేను చెప్పినట్టు ఆమెవారు పూజించినాయి. ఇప్పుడు ఇంత ఇంత చరిత్ర ఉంది ఈ కొండకి, ఏనుగు మల్లమ్మ కొండ అన్న పేరు
ఇంత ప్రసిద్ధి చెందిన ఈ కొండకి హార్స్లీ హిల్స్ అని పేరు వచ్చి, ఇప్పుడు ఏనుగు మల్లమ్మ కొండ అంటే ఎవరికి తెలియదు, హార్స్లీ హిల్స్ అంటే తెలుస్తుంది. దీనిపైన మీరు ఈ స్థానికులంతా ఏమన్నా ఏనుగు మల్లమ్మ కొండ పేరు పెట్టండి? ఆల్రెడీ మేము ఒకసారి కలెక్టర్ గారికి పెట్టాం, ఒకసారి గవర్నమెంట్కి లెటర్ రాసాం, ఖచ్చితంగా కింద మేము అదే పేరు వచ్చి ఎట్లా పెడతామని చెప్పి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ లిస్ట్లో కూడా ఏనుగు మల్లమ్మ కొండే ఉంది, కానీ హార్స్లీ హిల్స్ కాదు అసలు పేరు. ఫస్ట్ ఏనుగు మల్లమ్మ కొండ అని పేరు ఉంది, తర్వాత కింద హార్స్లీ హిల్స్ అని పెట్టారు, కానీ అసలు పేరు ఎవరు తీయలేదు. కానీ ఏమంటే జనాభాలో హార్స్లీ హిల్స్ అనేది ఒక బ్రిటిష్ ఆయన కలెక్టర్ పెట్టడం వల్ల హార్స్లీ హిల్స్ వచ్చింది, కానీ అసలు పేరు ఏనుగు మల్లమ్మ కొండే. చరిత్ర ఎన్నేళ్ళది సార్? అంటే ఏ శతాబ్దంలో? సార్ నాకు కూడా అంత అందాజు అయితే తెలియదు, కానీ ఒక 6 తరాల నుంచి మీ వల్ల ఇక్కడ. అవును సార్. ఓకే, మీరు ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే భక్తులు అండి? అవును. ఏమన్నా మీరు అనుకున్న కోరికలు ఏమైనా నెరవేరాయా? నెరవేరాయి. ఏం నెరవేరాయి? మేము అనుకునేది నాకు ఏదన్నా ఇప్పుడు ఇంట్లో సమస్య కానీ లేదు, ఎక్కడన్నా పోయి ఒక పని మీద పోయినా కూడా ఆ పని నాకు నెరవేరాలని ఇక్కడ కొన్ని బయలుదేరితే ఆ పని కంపల్సరీ అవుతాం. ఏదన్నా మాకు అంటే మీరు చెప్పుకోదగింది, నేను ఇది ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇట్లా ముక్కున్నాను. నేను ఆరోగ్యం బాగలేదు, నా ఆరోగ్యం ఇప్పుడు అక్కడ వెళ్ళి ఇప్పుడు హాస్పిటల్కి తిరుపతికి వెళ్ళాలనుకున్నా, నేను అనుకున్న ప్రకారమే నాకు జరగాల తల్లిని దండబెట్టుకోమైనా అక్కడ పోయిన ఏంటంటే అక్కడ నాకు బాగా రెస్పాన్స్ ఇచ్చి అడ్మిట్ చేసుకొని నాకు కాలు కూడా బాగా రెడీ చేశారు. అది నాకు ఈ మహాతల్లి నమ్మకం మీద అంటే అంతకు ముందు నెల 2 నెలలు తిరిగినా నాకు సక్సెస్ కాల, ఇక్కడ వచ్చి ముక్కుని ఆమె పూజ చేసుకుని బయలుదేరినా జరిగింది. మొత్తానికి ఏమి అయినా సరే అది అంటే అది కేవలం సంతానం ఒకటి పెళ్ళి ఒకటి కాదు, ఆరోగ్య సమస్యలైనా ఏమైనా సరే మనం నిష్ఠగా మాట్లాడి నిష్ఠగా మనం ఇక్కడికి వచ్చి ఆ దేవతను మనస్ఫూర్తిగా నమ్మి నువ్వే నాకు తల్లి అని చెప్పేసి వేడుకుంటే మాత్రం ఖచ్చితంగా అది నెరవేరేట్లుగానే ఉంది. ఈశ్వర్ గారు, ఒకసారి మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఇప్పుడు ఈ వీడియో చూసిన భక్తులు ఇక్కడికి రావాలి అని అంటే ఒకసారి అడ్రస్ చెప్పండి సార్. ఎటు నుంచి మనం ఎట్లా రావాలి ఏంటి అనేది? తిరుపతి నుంచి రావాలంటే ఇక తిరుపతి నుంచి హార్స్లీ హిల్స్ 160 కిలోమీటర్స్ వస్తుంది. తిరుపతి, పీలేరు, మదనపల్లి, అంగళ్ళ మీదుగా హార్స్లీ హిల్స్ చేరుకోవచ్చు. అలాగే బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి బెంగళూరు, చింతామణి, మదనపల్లి, అంగళ్ళ మీదుగా హార్స్లీ హిల్స్ రావచ్చు. చెన్నై నుంచి వచ్చే వాళ్ళకు సేమ్ తిరుపతి నుంచి అయినా రావచ్చు వాళ్ళు, లేదా ఇటు చిత్తూరు మార్గమైన రావచ్చు. ఇక హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు బై వెహికల్ బస్సు అయితే కర్నూలు, అనంతపురు, కదిరి, మొలకల చెరువు, వయా కాండమడుగు క్రాస్ మీదుగా ఇలా హార్స్లీ హిల్స్ కు రావచ్చు. ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా మేము హార్స్లీ హిల్స్ అని అంటా ఉన్నాం, ఎందుకంటే ఏనుగుమల్లమ్మ కొండ అనలేదు, ఎందుకంటే అందరికి అర్థం అవ్వలేదు అంటే చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఆ మాట చెప్తేనే అర్థం అవుతుంది, కానీ నిజానికి వచ్చేసేసి ఇది ఏనుగుమల్లమ్మ కొండ. సో దీని పేరుని ఆ విధంగా మళ్ళీ హార్స్లీ హిల్స్ గా మార్చేసేసి అప్పటి బ్రిటిష్ గవర్నర్ అనుకుంటాను, అప్పటి బ్రిటిష్ కలెక్టర్ సార్, కలెక్టర్ సారీ కలెక్టర్ అప్పటి బ్రిటిష్ కలెక్టర్ గారు పేరు గుర్తుగా పెట్టారు. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ అండి. చాలా అయితే ఇంత ప్రసిద్ధి చెందిన ఏనుగు మల్లమ్మ కొండను హార్స్లీ హిల్స్ గా కాదని ఏనుగు మల్లమ్మ కొండ పేరే పెట్టాలని స్థానిక ప్రజలు అధికారులకు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా పురాతనమైన ఊర్లను చాలా ప్రాంతాలను ప్రభుత్వాలు మార్చాయి. సో ఆ నేపథ్యంలో ఈ హార్స్లీ హిల్స్ ని ఏనుగు మల్లమ్మ కొండగానే పిలవాలని రికార్డ్స్ లో అయితే ఆ విధంగానే ఉంది, కానీ ఏంటంటే జనాల్లోకి ఆ విధంగా వెళ్ళిపోయింది సార్. ఎందుకంటే హార్స్లీ హిల్స్ అంటేనే తెలుస్తుంది, కానీ ఏనుగు మల్లమ్మ కొండ అంటే తెలియదు. అంటే స్థానికుల వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ దీన్ని ఏనుగు మల్లమ్మ కొండగా పిలవాలని మనము ఆశిస్తాం. ఒకసారి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం. నిజంగా పవర్ఫుల్ అమ్మవారిని దర్శించుకున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఎవరైనా మీ కోరికలు నెరవేరాలంటే, అంటే ముఖ్యంగా వచ్చేసేసి సంతానము, అదేవిధంగా పెళ్లి కాని వాళ్ళు, ఇంకా ఎవరైనా ఆరోగ్యం గురించి కోరుకున్నా కూడా నెరవేరే విధంగానే ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడికి రావచ్చు. సార్ కూడా అడ్రస్ చెప్పారు, థ్యాంక్ యూ అండి. ఒకసారి మనం కూడా అమ్మవారిని దర్శనం చేసుకుందాం.